ప్రకాశం జిల్లా కొండేపి మండలం కేంద్రంలోని వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మండల కేంద్రం పరిధిలోని ఆర్టీసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంఆర్ఓ ఆఫీస్ ఇలా ఏ రోడ్డు చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై రాకపోకలు సాగించాలంటేనే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కొండేపి మండలంలో ప్రధానంగా కొండేపి మండల హెడ్ క్వార్టర్లో కుక్కల బెడదకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాత్రిపూట 8 గంటలప్పుడు మహిళలు, అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేసే క్రమంలో కుక్కలను చూసి బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఉదాహరణకి మన జూనియర్ కాలేజ్ వదిలిన వెంటనే, స్కూల్ వదిలిన వెంటనే పిల్లలు బజార్లు ఏమిటి వెళ్ళే సందర్భాల్లో కుక్కలు బెడదను ఎండబడతా ఉన్నాయి, కరుస్తూ ఉన్నాయి. గతంలో కూడా కరిసినటువంటి ఘటనలు అనేక విద్యార్థులకి ఉన్నాయి. అదేవిధంగా వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవడం జరుగుతుంది. అంటే కుక్కలను నియంత్రించాలనేది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఆ కుక్కలు నియంత్రించడానికి కొండేపి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇదే సమస్య వెంటాడుతూ ఉంది. కొండేపి మండలంలో పూర్తిగా కుక్కల్ని నిర్మూల అంటే ఎత్తివేయాలని, అదేవిధంగా కొండేపిలో బస్టాండ్ లాస్ట్ బస్సు కానీ 8 గంటల తర్వాత దాటిన తర్వాత ఏ బస్సు వచ్చినా ప్రయాణికులు